ఫ్రెండ్స్, మన ఛానల్లోని వీడియోస్ని రెగ్యులర్గా మీరు చూడాలనుకుంటే ఇక్కడ కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఎవరైతే ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటారో లేదంటే డిగ్రీ పాస్ అయి ఉంటారో, సో ప్రతి ఒక్క అభ్యర్థి ఈ వీడియోని మీరు ఎండ్ వరకు చూడండి. ఎందుకు చూడండి అంటున్నానంటే, ఎటువంటి వ్రాత పరీక్ష లేకుండా అభ్యర్థులకి పోస్టులు అనేది ఓన్లీ ఇంటర్వ్యూ చేసి కేటాయించడం జరుగుతుందన్నమాట. సో కాబట్టి మీరు ఈ వీడియోని ఎండ్ వరకు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది సో ఏంటి మ్యాటర్ అనేది. అలాగే ప్రతి ఒక్కరు ముందుగా వీడియోని లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఇందులో చాలా రకాల పోస్టులు అనేవి రిలీజ్ అయ్యి, కాకపోతే ఇవన్నీ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి సంబంధించింది అన్నమాట. సో మనకి ఇక్కడ గ్రూప్ సి ఉంది కదా చూడండి, జూనియర్ అసిస్టెంట్కి సంబంధించిన పోస్టులు మనకి మొత్తం 37 ఉద్యోగాలు అనేవి ఉన్నాయి. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన ఈ పోస్టులని భర్తీ చేయడం జరుగుతుంది. ఓన్లీ ఇంటర్వ్యూ మాత్రమే ఉంటుందన్నమాట. చూడండి, 19,900 నుంచి 63,200 అంటే లెవెల్ 2 ప్రకారం శాలరీ ఇస్తారు. సో మీకు అన్ని రకాల అలవెన్స్ కలుపుకొని 25,000 వరకు మీకు శాలరీ అనేది రావడం జరుగుతుంది. ఇక మనం ఫీజు విషయానికి వస్తే చూడండి, గ్రూప్ సి ఉద్యోగాలకి సంబంధించి జూనియర్ అసిస్టెంట్ సంబంధించి 500 రూపాయలు ఫీజు అనేది జనరల్ అండ్ ఓబీసీ అభ్యర్థులు పే చేయాల్సి ఉంటుంది. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళు 150 రూపాయలు ఫీజు అనేది పే చేస్తే సరిపోతుంది. ఫ్రెండ్స్ చూడండి, దీనికి అప్లై చేయాలి అంటే ఆన్లైన్లో మాత్రమే మనం అప్లై చేయాల్సి ఉంటుంది. అప్లై చేయడానికి మన దగ్గర కావాల్సిన సర్టిఫికేట్ చూసుకున్నట్లయితే, మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, ఇంటర్ ఉంటే ఇంటర్ పెట్టండి, లేదా డిగ్రీ ఉన్నా డిగ్రీ పెట్టండి. సో ఏంటంటే అదేంటంటే, మీకు డిగ్రీ పెడితే కొద్దిగా ప్రిఫరెన్స్ ఇస్తారనమాట. చూడండి, క్యాస్ట్ సర్టిఫికేట్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళు అయితే క్యాస్ట్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. అలాగే పీడబ్ల్యూడీ అభ్యర్థులు ఎవరైనా ఉంటే 40% వరకు ఉంటే మాత్రము వాళ్ళు ఎలిజిబుల్ అవుతారనమాట పీడబ్ల్యూ కింద. అలాగే 40% కన్నా తక్కువనే వాళ్ళు జనరల్ కింద అప్లై చేయాల్సి ఉంటుంది. అలాగే ఎక్స్సర్వీస్ వాళ్ళతో ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కావాలి. సో ఏమైనా దీనికి సంబంధించి ఎక్స్పీరియన్స్ మీ దగ్గర ఏమైనా ఉంది అంటే ఎక్స్పీరియన్స్ పెట్టండి, లేకపోతే అవసరం లేదు. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ డీటెయిల్గా ఇవ్వడం జరిగిందనమాట. సో మొత్తంగా 37 వేకెన్సీస్ అనేవి ఉన్నాయన్నమాట. సో ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే సీనియర్ సెకండరీ అంటే ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ ఇంటర్మీడియట్తో ఏ గ్రూప్ అయినా పర్వాలేదండి, అప్లై చేసుకోవచ్చు. చూడండి, గంటకి 6,000 పదాల ఇంగ్లీష్, చూడండి కీ డిప్రెషన్స్ అంటే అక్షరాలండి, గంటకి మనకి 3,600 సెకండ్లు ఉంటాయి. సో 6,000 అక్షరాలు టైప్ చేయాలి అంటే అసలు సునాయాసంగా మామూలుగా మనం టైప్ చేసేయచ్చు. సో దానికి మనకి ఎటువంటి టైపింగ్ సర్టిఫికేట్ ఏమి అవసరం లేదనమాట. సో వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ హిందీ అండ్ ఇంగ్లీషు, సో వర్కింగ్ నాలెడ్జ్ అంటే హిందీ పైన ఇంగ్లీష్ పైన కొద్దిగా అవగాహన ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి దీనికి సంబంధించి. అలాగే డిజైరబుల్ చూసుకున్నట్లయితే బ్యాచిలర్ డిగ్రీ అప్లై చేసేదంటే ప్రిఫరెన్స్ ఇస్తారనమాట. సో డిజైరబుల్ అంటే తప్పనిసరి కాదు, ఎసెన్షియల్ అంటే తప్పనిసరి అనమాట. చూడండి, అలాగే ఏమైనా కంప్యూటర్ కోర్స్ చేసిన ఏమైనా ఉంటే అది కూడా పెట్టండి. అలాగే చూడండి, దీనికి సంబంధించి ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఇవన్నీ పెడితే ఏంటంటే మీకు ప్రిఫరెన్స్ ఇస్తారు, లేకపోయినా మీరు అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ చూడండి, దీనికి మనం ఎప్పటిలోగా అప్లై చేయగలుగుతాము అంటే, మనం దీనికి ఆల్రెడీ 17 నుంచి అప్లికేషన్ డేట్ అనేది స్టార్ట్ అయ్యింది. మనం 17 వరకు ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్ చూడండి, ఎటువంటి ఎగ్జామ్ లేకుండా ఓన్లీ ఇంటర్వ్యూ పైన మనం అప్లై చేస్తాం కదా, సో అప్లై చేసిన వాళ్ళందరికీ మనకి కాల్ లెటర్స్ అనేవి రావండి. సో షార్ట్ లిస్ట్ చేసి అభ్యర్థులని డైరెక్ట్గా ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి, లేకపోతే మీ ఫ్రెండ్స్ ఎవరిందరికైనా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ఆల్ ద బెస్ట్.